ఓరుగల్లులోని ఊకల్ హవేలీలోని నాగేంద్ర స్వామి ఆలయంలో స్వామివారికి లక్ష పూల అర్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. భక్తుల కొంగు బంగారంగా పిలువబడుతూ కోరిన కోరికలు తీర్చడానికి ఓరుగల్లు జిల్లాలో నుండి ప్రముఖంగా పిలువబడుతున్న ఊకల్ హవేలీలోని నాగేంద్ర స్వామి ఆలయంలో ఉన్నాము. నాగేంద్ర స్వామి ఆలయంలో ఈ రోజు అర్చకులు ఘనంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. అసలు ఈ రోజు విశిష్టత ఏంటిది? ఆలయంలో భక్తులు ఎందుకు ఇంత రద్దీగా ఉంటున్నారు? ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? స్వామివారిని ఏ విధంగా పూజిస్తారు? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సముద్రాల సుదర్శన్ అయ్యగారు ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి, ఆలయానికి ఇంత భక్తులు ఎందుకు వస్తున్నారు? ఏంటిది ఇక్కడ నమ్మకం ఏమిటి? శరవణ భవాయ నమః. సుప్రసిద్ధ శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఊకల్ హవేలీ, భక్తుల యొక్క కొంగు బంగారంగా పిలువబడే ఈ యొక్క ఆలయంలో ప్రతినిత్యం కూడా వారోత్సవం ప్రతి మంగళవారము విశేషమైన అర్చనాదులు అభిషేక కార్యక్రమములు కాళసర్ప యోగానికి సంబంధించినటువంటి పరిహారాలు విశేషంగా జరిగి భక్తుల యొక్క కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుటలో ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయము స్వామివారంటే భక్తులకు చాలా విశేషమైన నమ్మకము మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఈరోజు మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి. భక్తులు సర్వ దేశ రాష్ట్ర గ్రామ ప్రజలకు కూడా భక్తులకు కూడా విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు స్వామివారిని వేడుకుంటే వాళ్ళ యొక్క మనఃపూర్వకమైన ధర్మబద్ధమైన విజయాలు కలుగుటకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మాఘబహుళ ఏకాదశి విజయ ఏకాదశి మంగళవారం కలిసి రావడం అనేది చాలా విశేషమైనది. ఈరోజు స్వామిని ఇంకా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు కూడా సర్వదా సర్వత్రా సర్వకాలాలయందు కూడా విజయం కాంక్షిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రము చాలా విశేషమైనటువంటి నగరానికి దగ్గరలో 12 కిలోమీటర్ల దూరంలో భక్తులు అర్చకుని కంటే ముందే స్వామి అభిషేకం చూచుటకు 4 గంటలకే వారి యొక్క కాలకృత్యాలు పూర్తి చేసుకొని ఇంట్లో గృహశుద్ధి చేసుకొని అభిషేకం చూచుట కొరకై అలంకారం కొరకై ఇక్కడ రావడం అనేది విశేషము. అభిషేకం చేయించుకున్న భక్తులకు చాలా శీఘ్రంగా మనఃపూర్వకమైన ఇష్టసిద్ధి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రధానంగా భక్తులు ఇక్కడికి వస్తున్న భక్తులు అంటే సంతానం లేని వారికి కానీ పెళ్ళి కానీ వారికి ఎటువంటి సూచనలు చేస్తూ ఉంటారు? ఎలా జరుగుతుంటాయి కార్యక్రమాలు? షష్ఠీ వ్రతాన్ని ఆరంభించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క శరవణ భవ మంత్రాన్ని పారాయణం చేస్తూ సర్పసూక్త విధానంగా స్వామిని అర్చిస్తే వల్మీక అనగా పుట్టకు పాలు పోస్తే కనుక ఇక్కడ సంతానం గురించి వారి యొక్క మనఃపూర్వకమైన కొబ్బరికాయ కనుక కొట్టి వెళ్తే కనుక తప్పకుండా అతి శీఘ్రంగా సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. అంటే ఆలయంలో ప్రధానంగా సంవత్సరానికి ఒకసారి అకేషన్ వస్తాయి, ఎటువంటి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయంలో? ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి విశేషంగా జరుగుతుంటుంది. అలాగే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి మార్గ శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంటుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు తమిళనాడులోని పరణీ క్షేత్రంలో జరిగేటువంటి ఆగమ పద్ధతిలో భాగంగా యథాశక్తిగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విజయ ఏకాదశి పురస్కరించుకొని కోటి పుష్పార్చన నిర్వహించడం జరుగుతుంది. ఇంకో విశేషమైనది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలోని పరణీ క్షేత్రంలో జరిగేటువంటి సుబ్రహ్మణ్యేంద్ర స్వామి దీక్షలు ఇక్కడ జరగడం అనేది చాలా విశేషము. మండలం 41 రోజులు కూడా ఈ యొక్క మాలధారణ చేసి స్వామివారి యొక్క దీక్ష అనంతరము నాగబంధ కావడి తర్వాత పాలకావడులతో స్వామికి మూల విరాటకు అభిషేకం చేయించి మాలా విరమణ చేయడం జరుగుతుంది. ఈ మాలధారణ చేసిన వారికి 12 రకాలైన కాలసర్ప యోగాలు యోగించేందుకు సర్పదోష నివారణకు సత్సంతానికి
सौभाग्या दीर्घ रोग निर्वहन निर्मूलन को कुजुड़े अधिपति उड़े अंगारकुन की अधिपति सुब्रह्मण्येन्द्र स्वामी स्वामी अर्चिस्ते गनक एटना दीर्घ रोगू नयमताई విన్నారు కదా ఆలయానికి వస్తే ప్రధానంగా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి సంతానం లేని వారికి సంతానం జరుగుతూ ఉంటుంది ప్రముఖంగా వరంగల్ జిల్లా నుంచి బస్సు మార్గమే కానీ లోకల్ మార్గంలో 12 కిలోమీటర్ల దూరం ఉంది ఊకలవేలి ఖచ్చితంగా అందరూ దర్శించుకుంటే అన్ని సుఖ సంతోషాలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజిరెడ్డి తో వేణుగోపాల్ వరంగల్ యాదాద్రి శ్రీ లక్ష్మీ